नमस्ते फ्रेंड्स, वेलकम टू स्पाइसी किचन। इवाल्टी मन स्पेशल रेसिपी वेज मंचूरिया। वेज मंचूरिया वेज लवर्स कोसम, अलागे चिन्न चिन्न पूजलु व्रतालु इंट्लोने चेसुकुंटुन्नप्पुडु वेज मंचूरियानी अपेटाइजर गा सर्व चेसुकुंटे चाला बागुंटुंदी। इदी चाला रुचिगा कूडा उंटुंदी। दीनि एला तयारु चेयालो, दीनिकि कावाल्सिन पदार्थालु एंटो इप्पुडु मनं चूसेद्दां। సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ 2 కప్స్, 1 కప్ క్యారెట్ తురుము, కొద్దిగా గ్రీన్ బీన్స్, వీటిని కూడా సన్న సన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి। ఒక పొటాటో తీసుకుని దాన్ని బాయిల్ చేసుకుని ఇలా మ్యాష్ చేసుకోవాలి। 1/2 రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, మీ దగ్గర గ్రీన్ క్యాప్సికమ్ ఉంటే వాడుకోండి, వేయకపోయినా పర్లేదు ఉంటే వేసుకోండి। చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి తరుగు, స్ప్రింగ్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, బ్లాక్ పెప్పర్ పౌడర్, salt, గరం మసాలా పౌడర్, మైదా, కార్న్ ఫ్లోర్, డార్క్ సోయా సాస్, వెనిగర్, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, రెడ్ చిల్లీ సాస్, టమోటా కచ్చప్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలో ఈ క్యాబేజ్ తురుము, క్యారెట్ తురుము, గ్రీన్ బీన్స్, క్యాప్సికమ్ ముక్కలు, కొన్ని సీజనింగ్ కూడా ఉంచుకుందాం, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, మ్యాష్ చేసుకున్న పొటాటో। దీని మెయిన్ బైండింగ్ కోసం యూస్ చేస్తాము। దీనిలోనే ఇప్పుడు తగినంత ఉప్పు, కారం, బ్లాక్ పెప్పర్ పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకుందాం। దీనికి అడిషనల్ గా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, వెజిటబుల్స్ లోనే ఉండే మాయిశ్చర్ సరిపోతుంది। ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు దీనిలో కొద్దిగా మైదా, అలాగే కార్న్ ఫ్లోర్, వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం। ఇది మిక్స్ చేసుకోవాలి బాగా। ఇంకొంచెం ఫ్లోర్ పడుతుంది, ఇంకొంచెం మైదా వేసేసుకొని వీటిని మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి। మీరు ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకునేటప్పుడు అది బాల్ లాగా వస్తుందో లేదో చూసుకొని, చూసారు కదా ఇలా బాల్ అయింది కదా, అలా బాల్లో వచ్చే వరకు ఎంత ఫ్లోర్ పడుతుందో అంత వేసుకోండి। ఇప్పుడు ఈ పిండినంతా మనం చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసేసుకుందాం। ఈలోపు మనం పొయ్యి మీద ఆయిల్ పెట్టి హీట్ చేసేసుకుందాం। ఇలా మనకు నచ్చిన షేపులో సైజులో మనకు నచ్చినట్లు వీటిని ఇలా చేసుకోవటమే। నేనైతే చిన్న చిన్న రౌండ్ బాల్స్ లా చేస్తున్నాను। చూసారు కదా ఇలా మనం ఆ పిండిన అంతటిని ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసేసుకోవాలి। ఆయిల్ ఆల్మోస్ట్ హీట్ అయిపోయింది। ఇప్పుడు దీన్ని మీడియం హీట్లో
మాత్రమే ఈ బాల్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం ఈ పిండితో కలుపుకున్నాం కదా మైదా కార్న్ ఫ్లోర్ ఇవి ఇవన్నీ కూడా కుక్ అవ్వాలంటే మనం మీడియం ఫ్లేమ్ లోనే ఈ బాల్స్ ని ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులకి తిప్పుకుంటూ మనం ఇది ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కదా కొంచెం జాగ్రత్తగా టర్న్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతున్నాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు మనం వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఈ కలర్ కి వచ్చే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఆ బ్యాటర్ నంతా కూడా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత ఒక ఫ్రెష్ పాన్ పెట్టుకొని దానిలో ఈ వేడిగా ఉన్న ఆయిల్ ని వేసేసి ఇప్పుడు మనం సాస్ ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన గార్లిక్ ముక్కలు వేసేస్తున్నాం వీటితో పాటు కొంచెం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొన్ని ముక్కలు ఉంచుకున్నాం కదా క్యాప్సికమ్ అవి కూడా వేసేద్దాం టూ మినిట్స్ పాటు ఫ్రై అవనిద్దాం ఇప్పుడు దీనిలో కొద్దిగా సాల్ట్ కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్ కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేద్దాం దీనిలో ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ వేయాలి అలాగే టూ టీ స్పూన్స్ టమాటా కచ్చప్ వేసుకోవాలి ఇప్పుడు దీనిలో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు వెనిగర్ కూడా వేసుకోవాలి కొద్దిగా సోయా సాస్ కూడా వేసుకోవాలి దీనిలో ఇప్పుడు ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా బాయిల్ అవుతున్న ఈ సాస్లో మనం ఫ్రై చేసి ఉంచుకున్న ఈ మంచూరియా బాల్స్ని వేసేసుకుందాం ఇలా ఈ బాల్స్ని వేసేసుకొని మనం ఒకసారి సాస్లో కలిపేసుకోవాలి ఇప్పుడు దీనిలో కొంచెం కార్న్ఫ్లోర్ వాటర్ కూడా వేసేసుకుందాం ఈ కార్న్ఫ్లోర్ వాటర్ వేయటం వలన కొంచెం షైనీగా బాగా కనిపిస్తాయి వీటిని మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి ఇప్పుడు దీని మీద కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్తో ఇలా డెకరేట్ చేసేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ మంచూరియా రెడీ అయిపోయింది చూసారు కదా ఇలాంటి మరెన్నో వెరైటీ రెసిపీస్ కోసం
మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ నోటిఫికేషన్స్ కొరకు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి థాంక్యూ